సార్ కొండా సురేఖ మీద పరువు నష్టం దావా వేసినటువంటి నాగార్జున గారు ఈరోజు కోర్టుకు వెళ్లి తన వాంగ్మూలాన్ని మ్యాజిస్ట్రేట్ ముందు వినిపించారు అయితే ఈ కేసు ఇలా కొనసాగుతుండగానే అతి ఖచ్చితంగా పరువు నష్టం కట్టాల్సిన అవసరంతో పాటు ఆమె మంత్రి పదవి కూడా పూర్తి అనేక ఊహాగానలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసు చివరికి ఏముంటుంది రీపక్స్ ఎలా ఉంటాయి సార్ జడ్జిల తీర్పులు కూడా ఊహించాలంటారా సో అందులో కోర్టు ఏం తీర్పు చెప్తుందో ఎవరూ ఊహించలేము మంత్రి పదవి పోవాలంటే రెండేళ్ల జైలు శిక్ష ఉంటే తప్ప మంత్రి పదవి పోదు టూ ఇయర్ కన్విక్షన్ టూ ఇయర్స్ కన్విక్ట్ అయితే టూ ఇయర్స్ అనేది డిఫమేషన్ కేసులో హయ్యెస్ట్ పనిష్మెంట్ అది హయ్యెస్ట్ పనిష్మెంట్ ఇప్పుడు రాహుల్ గాంధీ విషయంలో టూ ఇయర్స్ వేశారు ఎందుకు వేశారు డిస్క్వాలిఫికేషన్కు మినిమమ్ టూ ఇయర్స్ కన్విక్షన్ ఉండాలి పరువు నష్టం కేసులో హయ్యెస్ట్ టూ ఇయర్స్ అంటే ఇప్పుడు కొండాసురేఖకు కూడా పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడితే అప్పుడు కదా పోయేది సో అది కూడా కోర్టు కనుక ఆ సెంటెన్స్ సస్పెండ్ అనుకో హైయ్యర్ కోర్టుకు పోయడానికి మళ్ళీ అప్పుడు ఎలా ఉంటుంది అనేది పాయింట్ అందువల్ల డిఫెమేషన్ కేసుల్లో ఒక రాహుల్ గాంధీ మినహా ఎన్ని డిఫైమేషన్ కేజ్రీవాల్ పేరు బోర్ల డిఫెమేషన్ కేసులు ఉన్నాయి ఏమన్నా అయిందా పరువు నష్టం వందల కేసులు ఉంటాయి పరువు నష్టం కేసుల్లో సీరియస్గా కోర్టులు తీర్పులు చెప్పి రెండేళ్ళ జైలు శిక్షలు విధించిన ఉదాహరణ రాహుల్ గాంధీ ఒకటే అందరికీ తెలుసు ఎందుకు రాహుల్ గాంధీకి ఆ శిక్ష పడ్డదో మనం వివరించిన అవసరం లేదు అందువల్ల ఇప్పటికిప్పుడు మనం ఊహించలేము నిజంగానే రెండేళ్ల శిక్ష పడితే అప్పుడు మంత్రి పదపోతుంది అప్పటిదాకా కోర్టు ఏదైనా క్షమాపణ చెప్పునో అలా అని కూడా కోర్టులో క్లోజ్ వచ్చేయచ్చు అందువల్ల కోర్టు ఎలా తీర్పు చెప్తుందో ఊహించలేము అన్లెస్ టూ ఇయర్ ఇంప్రిజన్మెంట్ పడితే రెండేళ్ల జైలు శిక్ష పడితే అప్పుడు మంత్రి పదవి కోల్పోతారు అప్పటిదాకా మంత్రి పదవి కోల్పోదు కదా